అమ్మా మీరు ఓటు వేసినప్పుడు మరి ఎక్కడ పోయిండు ఓటు వేయించుకున్న దొర, ఎక్కడ పోయిండు ఓటు వేయించుకున్న దొర? ఇప్పుడు మనం ఈ వానకు తడుస్తున్నాం, పోలీసు వాళ్ళు మనం కట్టుకున్న ఇల్లు గాలా పెట్టిండ్రు, మరి మేము ప్రభుత్వం పెట్టుకున్నాం మంచుకున్నది, నువ్వు వచ్చి కట్టు డబ్బులు పెట్టరు వీళ్ళు ఇక్కడ. ఆ డబ్బులన్నీ ఎక్కడ పెట్టినావు? 540 కోట్ల రూపాయలు అప్పు చేసిండు కేసీఆర్ మన పేరు మీద. ఆ డబ్బులతో నీళ్లు కట్టి ఇక్కడ వీళ్ళు కూడా మరి పేదోళ్ళే కదా, వీళ్ళు కూడా నీకు ఓట్లు వేసిన వాళ్ళే కదా, ఎందుకు కడతలేడు? మిత్రులారా, అందుకొరకే దయచేసి ఆలోచించండి, ఇది మనం పోరాటం చేయాలి. ఈ ప్రభుత్వాలను ఈ ఓట్లతోనే గద్దె దించితే తప్ప మన జీవితాలకు న్యాయం జరగదు మిత్రులారా, లేకపోతే ఇట్లనే పేదరికంలో ఉంటాం మనం. ఒక్కసారి ఆలోచించండి. నేను ఎందుకంటే నేను అటు నుంచి చూసినా ఇటు నుంచి చూసినా ఆఫీసులలో కూర్చున్నప్పుడు ఇదే దొరలు ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఏమున్నది వీళ్ళ నాయకులను మేనేజ్ చేస్తే అయిపోతుంది, అవునా? ఏ వీళ్ళను 10 రూపాయలు ఇస్తే అయిపోతే ఓట్లు వేస్తారు, 1000 రూపాయలు ఇస్తే అయిపోతుంది ఓట్లు, లేకపోతే బతుకమ్మ చీరలు పంపిస్తే అయిపోతుంది, లేకపోతే ఏదో మీకు తీయతీరు మాటలు చెప్తే అయిపోతుంది, వాళ్ళ యూత్ మొగోళ్ళు ఉంటే వాళ్ళకి బీర్ బాటిల్ ఇస్తే అయిపోతుంది. ఇదే కదా ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఓట్లు వేసిన తర్వాత గెలిచిన తర్వాత మాకు ఇంగ్లీష్ బాంచినంటే అప్పుడు ఏమంటారు? నువ్వు ఒక్కదాన్ని వేస్తేనే గెలిచినా అంటారు, అవునా? నువ్వు ఒక్కదాన్ని వేస్తేనే గెలిచినా, లేకపోతే పుక్కెట్ కేసినావా రూపంతో మాట్లాడుతున్నావు అంటారు. మిత్రులారా, దయచేసి ఇది మన జీవన్ మరణ సమస్య. ఇంట్లో పిల్లలుంటారు, చిన్న చిన్న పిల్లలుంటారు, మరి పిల్లలు పెద్దగా అవుతుంటారు, వాళ్ళు స్కూళ్ళకు పోవాలి, మళ్ళీ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఇక్కడనే బతకాలి, ఎందుకంటే ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తలేదు, ప్రభుత్వం జీవనోపాధి చేపిస్తలేదు, మళ్ళీ ఇదే పట్టణ ప్రాంతాలు అమలు చేసుకుంటూ బతకాలి, లేకపోతే ఆటోలు చేసుకుంటూ బతకాలి, లేకపోతే వర్క్షాప్లో పనిచేసుకుంటూ బతకాలి, లేకపోతే ఇళ్లలో పనిచేసుకుంటూ బతకాలి, ఎందుకంటే ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తలేదు. ఇవి ఉండడానికి ఇల్లు ఉండాలి, ఒక ఇంట్లో పెద్దగా అయితేనే ఉంటుంది కుటుంబం, మరి ఎక్కడ పోవాలి? వీళ్ళు ఊర్లలోనే పని దొరకదు, ఊర్లలో కూడా ఇల్లు లేవు, నేను చూసిన ఊర్లలో కూడా ఇల్లు లేవు, టాయిలెట్ పోవడానికి కూడా జాగలేదు ఊర్లలో లేదని ఇక్కడికి వచ్చిన, ఇక్కడికి వస్తే ఇక్కడ ఇదే నరకం ఉన్నది, అక్కడ ఇదే నరకం ఉన్నది మిత్రులారా. అందుకొరకు దీనికంతటి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు కేసుందో ఆ ఓటు హక్కుతో